హాయ్ వ్యూవర్స్, లాస్ట్ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూశారు. ఈ వీడియోలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూస్తారు. మనం సాధారణంగా నిద్ర లేచిన తర్వాత ఒళ్ళు విరుచుకుంటాం అండ్ ఆవలిస్తాం. అందాకే వేరే ప్రాణులు ఏదన్నా చేస్తాయా అంటే, చీమలు కూడా నిద్ర లేస్తూనే మనలాగే ఒళ్ళు విరుచుకుంటాయి, ఆవలిస్తాయి కూడా. చాలా రకాల పక్షులు మీకు తెలుసు. పక్షుల్లోనే అతి చిన్నదైన హమ్మింగ్ బర్డ్ ముందుకే కాదు వెనక్కి కూడా ఎగరగలదు. అంతేకాదు పైకి ఎగురుతుంది, కిందకి పక్కకి కూడా ఎగరగలుగుతుందట. మనం అందరం అనుకునేది ఏంటంటే అన్ని వేళ్ల గోళ్ళు ఒకేలా పెరుగుతాయి అని, కానీ అన్ని వేళ్ల గోళ్ళు ఒకేలా పెరగవట. వేళ్ళు ఎంత పొడుగు ఉంటే గోళ్ళు కూడా అంతే వేగంగా పెరుగుతాయట. మనం పుట్టినప్పుడు కళ్ళు ఎంత ఉంటాయో పెద్దయినా కూడా అంతే ఉంటాయి, కానీ చెవులు ముక్కు మాత్రం ఎదుగుదల ఆగిపోయేంత వరకు కూడా పెరుగుతూనే ఉంటాయి. కుక్క కంటే చీమలకే మెమరీ పవర్ ఎక్కువగా ఉంటుంది, కానీ చీమలకు శిక్షణ ఇచ్చి దొంగలు పట్టుకోవడం కష్టం కాబట్టి పోలీసులు కుక్కలకే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. స్టీవార్డ్ మెసెస్ అనే పదం కేవలం ఎడమ చేతితో మాత్రమే టైప్ చేయగలిగే అతి పెద్ద పదం. అలాగే టైప్ రైటర్ అనే పదంలో అక్షరాలు కీబోర్డ్లో ఒకే వరుసలో ఉంటాయి, టాప్ లేయర్లో గమనించండి. సాధారణంగా తల దువ్వినప్పుడు, తలకు నూనె పూసినప్పుడు, లేకపోతే తల స్నానం చేసినప్పుడు వెంట్రుకలు ఎప్పుడు చూసినా ఊడిపోతూ ఉంటాయి అనుకుంటాం. కానీ వెంట్రుకకు సగటు ఆయుర్దాయం కూడా ఉంది, అదే 3 to 7 years. 7 years లేదా 3 years తర్వాత మనం ఏం చేసినప్పుడు జుట్టు ఉండదు, దానంతట అదే ఊడిపోతూ ఉంటుంది. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో లోహాలకు తీవ్ర కొరత ఏర్పడింది, అంటే మెటల్స్కి. అందుకని ఆస్కార్ అవార్డులను సున్నపు ముద్దతో రూపొందించారట. దోమలు ఎవరిని పడితే వాళ్ళని పుట్టం. కార్బన్ డైఆక్సైడ్, లాక్టిక్ యాసిడ్ వాసనలకు మరియు భారీ శరీరాలకి ముదురు రంగు బట్టలకు ఎక్కువగా ఆకర్షింపబడతాయట. ధ్రువ ప్రాంతపు ఎలుగుబంట్లు అంటే పోలార్ బేర్స్, ఈ పోలార్ బేర్స్ అన్నీ కూడా ఎడమ చేతి వాటమే కలిగి ఉంటాయట. సో దోస్ ఆర్ లెఫ్టీస్. గబ్బిలాలు తమ నివాస స్థానం నుంచి బయలుదేరేటప్పుడు కేవలం ఎడమ వైపుకు మాత్రమే మలుపు తిరుగుతాయి. ఎక్కువ తినేస్తే గుప్తాయాసమే కాదు, కాస్తంత చెవుడు కూడా వస్తుందట. చెవుడంటే చెవుడు కాదు, వినికిడి శక్తి కాస్త తగ్గుతుంది. మనుషుల కంటే కుక్కలకి వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని జంతువులు కూడా శబ్దం వచ్చే వేగాన్ని బట్టి అది ప్రమాదమా కాదా అన్న విషయాన్ని గ్రహించగలం. సాధారణంగా మన ఇళ్లలో ఉడకపెట్టే వాళ్ళని చూస్తూ ఉంటాం. 60 ఏళ్ళు వచ్చాక మగవాళ్లలో 60% మంది, ఆడవాళ్లలో 40% మంది ఖచ్చితంగా గురకపెట్టి తీరుతారట. మనం భోజనం తీసుకునే సమయం కేవలం నిమిషాల్లోనే ఉండొచ్చు, కానీ అది పూర్తిగా అరగడానికి 12 గంటల సమయం పడుతుంది. చాలా రకాల చేపలు ఉన్నట్టు తెలుసు, అందులో గోల్డ్ ఫిష్ మన అక్వేరియంలో పెంచుకుంటూ ఉంటాం. ఆ గోల్డ్ ఫిష్కి జ్ఞాపక శక్తి కేవలం 3 సెకండ్లు మాత్రమే ఉంటుంది. మనకు తెలుసు, ఎవరన్నా ఏదైనా ఒక రికార్డ్ని సృష్టించినా లేదా రికార్డ్ని బద్దలు కొట్టినా ఆ రికార్డులన్నీ కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు చేసుకుంటుంది అని. మీకు తెలుసా, అరుదైన రికార్డును నమోదు చేసే గిన్నీస్ బుక్ కూడా ఒక రికార్డు ఉంది అని. అమెరికాలో ప్రభుత్వ గ్రంథాలయాల్లో తరచూ చోరీకి గురయ్యే ఒక పుస్తకం ఈ గిన్నీస్ బుక్. మనం ఏ పని చేసినా కూడా కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతుందని మనకు తెలుసు. టీవీ చూస్తున్నప్పటికంటే నిద్రలోనే మనకు ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతుందట. ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ ఉన్నాయి, కానీ ఆ ఇంగ్లీష్ వర్డ్స్లో క్యూ అనే పదానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో చివరి 4 అక్షరాలని అంటే యుఈయుఈని తీసేసినా కూడా అది పలికే తీరులో ఏమాత్రం మార్పు రాదు. మనం ఏదన్నా ఒక స్టోరీ స్టార్ట్ చేయాలి అంటే అనగనగా ఒక రాజు ఉండేవాడు అని స్టోరీ స్టార్ట్ చేసేవాడు. అదే 1001 Arabian Nights స్టోరీస్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే అల్లావుద్దీన్ అని ఒక చైనా బాలుడు ఉండేవాడు అని స్టోరీ స్టార్ట్ అవుతాయట. సో గైస్, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూసారు కదా, మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నెక్స్ట్ వీడియోలో చూడబోతారు. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.